हेलो फ्रेंड्स, वेलकम टू महीटेक इन्फो। नेनु मी महेंद्रा। ई रोजु ई वीडियोलो नेनु मीकु ओक मंची ब्यूटीफुल लव लिरिकल फोटो वाट्सएप स्टेटस अनेदि कैन मास्टर लो ई विधंगा एला क्रियेट चेसुकुंटारो चेप्तानु। नेनु क्रियेट चेसिन डेमोनि सांग तो ओक 5 सेकंड्स विनिपिंचिन तर्वात मीकु नच्चिन फोटो पेट्टि ई विधंगा एला क्रियेट चेसुकुंटारो चेप्तानु। फस्ट अयिते डेमो चूडंडि। డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను। ఇదే డెమోని ఫుల్ డెమోని క్రియేట్ చేసి ముందుగానే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను। ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనుకుంటే వెళ్ళండి। టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ లోనే ఉంటుంది, టెలిగ్రామ్ లోకి వెళ్ళి చూడొచ్చు। కైన్ మాస్టర్లో కొత్త అప్డేట్ వచ్చింది, దాన్ని టెస్ట్ చేస్తున్నాను। టెస్టింగ్ కంప్లీట్ అయిన వెంటనే పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో। కావాలనుకుంటే ఇప్పుడే టెలిగ్రామ్లో జాయిన్ అయి ఉండండి, లింక్ వచ్చిన వెంటనే మీరు కూడా చేసుకోవచ్చు। ఓకే, ఇప్పుడైతే ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం, చెప్తాను। కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది। నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకోండి। ఓకే, క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 1:1లో క్రియేట్ పైన క్లిక్ చేయండి, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది। మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి। మినిమం ఒక 30 సెకండ్స్ పెట్టుకోండి, ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుందాం, చివరి కట్ చేసుకుందాం। ఓకే, ఒక 30 సెకండ్స్ పెట్టాను, ఇది క్లిక్ చేశాను। కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో కొంచెం సాచురేషన్ పెంచుకుంటాను వైబ్రెంట్గా కనపడటానికి, ఫస్ట్కి వచ్చాను। ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి। మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని మీరు ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। ఒకటి గుర్తుంచుకోండి, ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా కట్ చేయాలి, అది కూడా చెప్తాను చూపిస్తాను। ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఇలా వచ్చింది, కిందకి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి। ఆన్ చేస్తే దీని బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తుంది పూర్తిగా। ఒకవేళ మీకు మ్యాజిక్ రిమూవర్ పనిచేయలేదు అనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఫోటోది ఎలా కట్ చేసుకుంటారని స్పెషల్గా వీడియోలు చేశాను వేరే యాప్స్లో, ఆ వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను। ఆ వీడియోలు చూసి ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేయడం నేర్చుకొని ఫోటోని ఇక్కడికి పెట్టండి, ఉన్నవాళ్ళు మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి, అంతే తేడా, డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి। కిందకి వెళ్తే క్రాపింగ్ దగ్గర క్రాప్ చేసుకోండి, మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు। మాస్క్ ఆన్ చేయండి, ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి, ఈ విధంగా ఇలా చేసి ఇది క్లిక్ చేసి కిందకి పెట్టండి, ఇంకా ఇక్కడికి పెట్టండి, ఇలా పెట్టి క్రాపింగ్లో కొంచెం ఇలా చేయండి, చేశారు కదా। ఇప్పుడు ఈ ఫోటోని ఇక్కడికి జరపండి, ఇలా కరెక్ట్గా మిడిల్లోకి చెక్ చేసుకోండి, ఇలా పెట్టేసి ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి, వచ్చారు కదా। ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఫ్లవర్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి, ఇది రొటేషన్ ఇవ్వండి, ఇలా రొటేషన్ ఇచ్చి ఇక్కడ క్రాప్ చేద్దాం, ఉండండి, క్రాపింగ్లోకి వచ్చి దగ్గర క్రాప్ చేయండి, ఇలా చేశారు కదా, ఇది క్లిక్ చేసి చివరి పట్టుకుని కొంచెం పెద్దగా చేయండి। అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది, ఒకే ఒక్క లైక్ చేయండి। కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది। సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నేను పెట్టి మన ఛానల్కి మీరు అందరూ సపోర్ట్ చేయండి। ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి। మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో విన్నారు, మీకు 2 లిరిక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపి, ఆల్ మెటీరియల్ లింక్స్తో 2 చేసుకోండి, మీకు ఏదైనా ఇస్తే అది పెట్టుకోండి, ఓకేనా। కిందకి వెళ్తున్నాను, బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లే అనే ఆప్షన్ ఎనేబుల్ చేశాను, చేసి కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెడుతున్నా తీసుకొచ్చి, ఈ విధంగా ఇలా పెట్టి కింద ఫ్లవర్ ఇమేజ్ ఉంది కదా, ఇది కొంచెం కిందకి జరుపుతాను, అండ్ లిరికల్ వీడియోని క్లిక్ చేసి కొంచెం చిన్నగా చేస్తాను, అంటే 2 అడ్జస్ట్ చేయాలి కదా, ఒకటే కాదు। ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేస్తాను, ఇది కరెక్ట్గా ఉందో లేదో తెలుస్తుంది, ఓకే బాగుంది। ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, ఈ లిరికల్ చివరికి వచ్చి పైన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశాను, ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన రోజ్ ఫాల్ వీడియో ఉంటుంది, అది ఇక్కడికి తీసుకోండి, ఓకే చేయండి, ఇక్కడికి వస్తుంది। ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి దీనికి, ఎప్పుడైనా మళ్ళీ ఇది ఎక్కడుందో చూడండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, క్రోమకి ఆన్ చేయండి, కీ కలర్ని ఎనేబుల్ చేయండి, ప్యూర్ బ్లాక్కి మార్చండి, మార్చిన తర్వాత ఇక్కడ కీ కలర్ అడ్జస్ట్ చేసుకోండి, పార్టికల్స్ నీట్గా కనపడే వరకు అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న స్నో పార్టికల్స్ వీడియో ఇచ్చాను కదా ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి, ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది,
పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకు వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూసుకోండి, స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. అయిపోయింది, ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి, చూడటానికి ఏ విధంగా ఉందో మీకే అర్థమవుతుంది. చూడటానికి అయితే చాలా చాలా బాగుంది, సింపుల్గా మీ ఫోటో పెట్టి ఇలా క్రియేట్ చేసుకున్నాం. ఇంకంతే, ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. ఇక్కడ షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 10 to 10 కాదు 15 MBPS ఎవో పెట్టండి, బాగా క్వాలిటీ వస్తుంది. ఒక 15 అలా పెట్టుకోండి, ఇయర్లీ 15 పెడతా నేను ఎప్పుడు అయితే. ఇక్కడ సేవ్ వీడియో మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇంకంతే, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి మంచి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.